హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగానంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఇవ్వబడతాయి. రోజుకు ఒక వీడియో అనేది అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మన ఛానల్కి సంబంధించినటువంటి ఈ టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింకు మరియు మన ఛానల్కి సంబంధించిన యాప్ లింక్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. సో దాంతోపాటు అదర్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే మనం టాపిక్లో వెళ్ళిపోతే, ఏదైతే జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఏదైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం ఎవరైతే అటెండ్ అవుతున్నారో, ఎవరైతే ఈ లిస్టులో అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు అనేది ఈ వీడియో ద్వారా చేయడం జరుగుతుంది. ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఓకే, మీరు ఆ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, దాంతోపాటు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ ఫామ్ని, ఈ చెక్ స్లిప్ అనే దాన్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి మనం డీటెయిల్గా చెప్పుకుందాం. ఫైనల్లో ఏ డాక్యుమెంట్స్ అనేది అవసరమవుతాయనేది కూడా మనం క్లియర్గా చెప్పుకుందాం. సో మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకే, జూనియర్ పంచాయతీ సెక్రటరీ రిక్రూట్మెంట్ 2018 చెక్ స్లిప్, ఓకే, టు బి ఫిల్డ్ బై ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఏ రోజు అయితే ఆ రోజు డేట్ అనేది వేయడం జరుగుతుంది. తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఓకే, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి, ఓకే, ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉంటుందో అలాగే యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ కూడా ఎస్ఎస్సిలో ఎలా ఉంటుందో అలాగే రాయటం. తర్వాత థర్డ్ కాలంకి వచ్చేసరికి జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో. జనరల్గా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి ప్రకారమే చూస్తారు కాబట్టి డేటు, మంత్, ఇయర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సపోర్టింగ్ డాక్యుమెంట్స్, సపోర్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మెన్షన్ చేస్తారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసరి తర్వాత కాలం చూడండి, ఇఫ్ ఏస్ రిలాక్సేషన్ ఈజ్ క్లైమ్డ్ స్పెసిఫై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓకే, ఎంప్లాయీ అయితే ఎస్ ఆర్ నో. ఓకే, తర్వాత పిహెచ్సి పర్సన్ అయితే ఎస్ఆర్ నో, ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ ఎస్ఆర్ నో, ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ఆర్ నో. ఓకే, మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటు, ఈ డాక్యుమెంటు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది క్లియర్గా. ఓకే, తర్వాత వచ్చేసరికి సెవెంత్ కాలం క్వాలిఫికేషన్, క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 31/8/2018కి ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కై ఉంటారు కాబట్టి గ్రాడ్యుయేషన్ అని రాస్తే సరిపోతుంది. అక్కడ సర్టిఫికేట్ ఏదైతే అది దానికి సంబంధించింది రాస్తుంది. తర్వాత ఎయిత్ కాలంలో కమ్యూనిటీ, తర్వాత ఎయిత్ కాలం అనేది కమ్యూనిటీ. ఇక్కడ చూడండి, ప్రొడ్యూస్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ. ఏదైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటిది అక్కడ ఎయిత్ కాలంలో మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. దేనికి సంబంధించిన కేటగిరీ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీబి బీసీసీ బీసీడి బీసీ ఏదైతే దానికి సంబంధించిన దాంట్లో టిక్ కొట్టాల్సి ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, దాంతోపాటు తొమ్మిది, బీసీ క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ యాజ్ పర్ జిఓఎంఎస్ నెంబర్ 3 బీసీ వెల్ఫేర్ సో అండ్ సో. వెదర్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లోకల్ డిస్టిక్ టు విచ్ బిలాంగ్స్, ఓకే, దీనికి సంబంధించినటువంటి డిస్టిక్ మీరే లోకల్ ఎక్కడైతే అప్లికేషన్లో ఏదైతే చూపించారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత టెన్త్ కాలం ఇండికేట్స్ ది ఎవిడెన్స్ ఒరిజినల్లీ స్టడీ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్, ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి అవన్నీ దాంట్లో డీటెయిల్స్ ఇయరు డిస్టిక్ స్టేట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆర్ రెసిడెన్స్ లోకల్ ఏరియా సర్టిఫికేట్ ఫర్ 7 ఇయర్స్ ప్రయర్ టు సెవెంత్ క్లాస్ ఇఫ్ ప్రైవేట్ స్టడీ, ప్రైవేట్ స్టడీ అయితే ప్రీవియస్ సంబంధించినటువంటి 7 ఇయర్స్ సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇఫ్ పిహెచ్సి డిజబిలిటీ గివ్ పర్సంటేజ్ ఒరిజినల్ ఒరిజినల్ ఏదైతే సదరం ఉంటుందో సర్టిఫికేట్ దానికి సంబంధించింది పర్సంటేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. విహెచ్ కాకపోతే తర్వాత హెచ్హెచ్ ఓహెచ్ అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 12th కాలంలో ఇఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఒరిజినల్ డాక్యుమెంట్ టు బి ప్రొడ్యూస్, సపోజ్ ఎక్స్ సర్వీస్ మెన్ అనుకోండి ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఎక్స్ సర్వీస్ మెన్ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉందనేది అక్కడ రాయాల్సి ఉంటుంది. సపోజ్ మీకు అప్లికబుల్ ఏది కానప్పుడు దాంట్లో చిన్న డాష్ అన్న పెట్టండి, లేకపోతే చిన్న డాష్ పెట్టి ఎన్ఏ అని పెట్టండి, అంటే నాట్ అప్లికబుల్. ఓకే, ఏదైనా కాలంలో చిన్న డాష్ పెట్టేసి ఎన్ఏ అని పెట్టారంటే నాట్ అప్లికబుల్, అంటే మేము దీనికి సంబంధించిన కాదు అని చెప్పడం అన్నమాట. తర్వాత థర్డ్, ఇఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్,
మీరు ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద క్లెయిమ్ చేస్తారో దానికి సంబంధించింది ఎస్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి, నో అయితే నో అని పెట్టేసుకోవటం, డాష్ పెట్టేయడం. ఓకే, నేమ్ ఆఫ్ ది స్పోర్ట్, ఏ స్పోర్ట్ అయితే దాని పేరు, అవార్డు, పార్టిసిపేషన్, మీకు వచ్చినటువంటి సర్టిఫికేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 14th, ద క్యాండిడేట్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ పోస్ట్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో, నో అయితే రీజన్ రాయండి, ఎస్ అయితే ఎస్ కొట్టండి. ఇంకా తర్వాత 15th, ఇఫ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ గివ్ డీటెయిల్స్. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే జనరల్గా మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మనం ఒక గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసేటప్పుడు ఇంకొక సర్టిఫికేట్కి ఇంకొక జాబ్కి సంబంధించి పెట్టుకునేటప్పుడు మనం డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కనుక తీసుకోకుండా ఉన్నట్లయితే, తీసుకోకుండా డైరెక్ట్గా ఈ జాబ్కి కనుక అప్లై చేసే పని అయితే మనం దీంట్లో అన్ఎంప్లాయ్ కిందే ట్రీట్ అవుతాం, కాబట్టి దీనికి సంబంధించినటువంటి మనం ఏమి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ సపోజ్ మనం త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు, దాన్ని ప్రాపర్ ఛానల్ కనుక అప్లై చేసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 16th కాలం, ఆల్ ది అబో కాలమ్స్ ఆర్ ఫిల్డ్ బై మీ ఫర్ కన్సిడరేషన్ టు ఫైనల్ సెలెక్షన్. ఇవన్నీ కూడా నేను తెలిసే ఫిలప్ చేస్తున్నానని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. తర్వాత ద ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ బై మీ హ్యావ్ బీన్ వెరిఫైడ్ అండ్ రిటర్న్ టు మీ. ఓకే, అంటే మీరు ఆ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్స్ అనేది మీకు ఇచ్చేసారు అని చెప్పి మీరు సర్టిఫై చేస్తున్నారు అనమాట. ఓకే, తర్వాత ఐ కుడెంట్ సబ్మిట్ ది సర్టిఫికేట్ డాష్ సో అండ్ సో అండ్ ది సేమ్ విల్ బి సబ్మిటెడ్ విత్ ఇన్ టూ డేస్. మీరు ఏదైతే ఆ టైంలో సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అది సబ్మిట్ కనుక చేయలేని పక్షంలో నేను 2 డేస్లో సబ్మిట్ చేస్తానని చెప్పేసి అండర్టేకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే దానికి లోకల్ కమ్యూనిటీ, నాన్ లోకల్, దీనికి సంబంధించిన లోకల్, ఇందాక ఇక్కడ చూసాం కదా లోకల్ డిస్టిక్, దీనికి సంబంధించింది అలా ఏదైనా ఇబ్బంది ఉంటే సర్టిఫికేట్ కనుక తీసుకోకుండా ఉన్న వాళ్ళు అయితే దానికి సంబంధించింది ఆ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ కాకపోతే ఐ విల్ అవాయిడ్ ది అథారిటీస్ డెసిషన్ ఇన్ కన్సిడరింగ్ మై క్యాండిడేచర్ అండర్ ఓపెన్ కేటగిరీ నాన్ లోకల్ ఆర్ ఇన్ రిజెక్టింగ్ ది సేమ్. మనం ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ మీద 2 డేస్లో సబ్మిట్ చేస్తామని చెప్పి కనుక సబ్మిట్ చేయకపోతే ఏదైతే ఈ అథారిటీస్ ఉంటారో, ఈ జాబ్స్ని ఫిలప్ చేసే అథారిటీస్, వాళ్ళు మన క్యాండిడేచర్ని ఓపెన్గా అయినా ట్రీట్ చేయొచ్చు, నాన్ లోకల్గా అయినా ట్రీట్ చేయొచ్చు, అసలు మొత్తంగా రిజెక్ట్ అయినా కూడా చేసే అవకాశం ఉందని చెప్పేసి మనం కింద సంతకం పెడుతున్నాం. ఈ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ పైన మనం సంతకం పెడుతున్నాం. ఇక్కడ నేమ్ అనే చోట మన నేము ఫుల్ క్యాపిటల్ లెటర్స్లో రాయండి. దీన్ని ఇటు లెఫ్ట్ సైడు డేటు, ప్లేసు, డేట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. దాంతోపాటు అడ్రస్, దాంతోపాటు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చివరగా ఇక్కడ ఏదైతే ఆఫీస్, ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ, ఇది ఆఫీస్కి సంబంధించింది. సో ఆ స్లిప్ అనేది మనకి ఇస్తారనుకుంటా అది ఇంతవరకు కట్ చేసేసి వాళ్ళు మన అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నట్టు మనకి అక్నాలజ్మెంట్ అనేది ఇస్తారు. అక్నాలజ్మెంట్ అంటే మేము అన్నీ చూసామని చెప్పేసి మన దగ్గర ఒక చిన్న ఈ స్లిప్ అనేది మనకి ఇస్తారు. తర్వాత ఫైనల్గా లిస్ట్ ఆఫ్ సర్టిఫైడ్ ఎన్క్లోజ్డ్, లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎన్క్లోజ్డ్, ఏవైతే మనం పైన ఏదైతే చూపించామో అన్ని సర్టిఫికేట్స్ మెన్షన్ చేశాం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, రకరకాల సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, వాటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీరు కొన్ని జిరాక్స్, మీ దగ్గర ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఒక 2-3 సెట్స్ అనేవి అక్కడ తీసుకెళ్ళండి. ఓకే, అక్కడ మళ్ళీ ఇబ్బంది పడకుండా టక్కన అడిగినప్పుడు ఆ సెట్స్ అనేది మీరు ఇవ్వవలసి ఉంటుంది. కింద మీ సిగ్నేచర్ అనేది చేయవలసి ఉంటుంది. టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేశారు అక్కడ అంకె వేయండి. తర్వాత కింద నేము, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ వేయండి. ఓకే, అంతవరకు మీరు అంతా ఫిలప్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఏదన్నా తప్పు కానీ అలాంటిది ఏదన్నా ఉన్నట్లయితే మళ్ళీ సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, దాంతోపాటు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలనే దాని గురించి కూడా మనం ముందుగా చెప్పుకున్నాం. దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉండాలి. ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ డాక్యుమెంట్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత లోకల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది కూడా ప్రూఫ్ అనేది మనకు అడిగారు. ఓకే, ఒరిజినల్ స్టడీ అయితే 7th నుంచి 7th వరకు కూడా మీరు అప్లికేషన్లో ఏదైతే మెన్షన్ చేశారో దాన్ని మెన్షన్ చేయండి. సో దాన్ని వాళ్ళు ట్రీట్ చేసుకుంటారు. అలా కాకుండా ఇంకా అదర్వైజ్ ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డు, స్పోర్ట్సు, ఇలా రకరకాలకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నట్లయితే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళు సపరేట్గా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మీరు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. సో మన ఛానల్ ద్వారా రోజుకు ఒక ఈ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది మీకు అప్డేట్ అనేది జరుగుతుంది. మన ఛానల్కి సంబంధించినటువంటి గ్రూప్ కూడా క్రియేట్ చేయబడిందని చెప్పాను. ఓకే, దానికి సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మీరు ఈ సర్టిఫికేట్స్ అనేది క్యారీ చేయండి. క్యారీ చేసినందువల్ల మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీ ప్రాసెస్ని ఈజీగా కంప్లీట్ చేసుకుంటారు. మరలా ఒకసారి
ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా మా ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, ఓకే, తర్వాత వీడియోస్లో కూడా మేము మంచి మంచి నోటిఫికేషన్స్ అనేది మీకు అందిస్తాం. సో ఇంతటితో ఈ టాపిక్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.